ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం, సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వెల్కమ్ టు సాక్షి నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ, దిస్ ఇస్ కార్తీక్. వివరాలు చూద్దాం. గుంటూరు సబ్ జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగామ్ సురేష్ ను వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరామర్శించారు. అక్రమ కేసులో అరెస్ట్ అయిన నందిగామ్ సురేష్ తో వైఎస్ జగన్ సుమారు 30 నిమిషాల పాటు ములాఖత్ అయ్యారు. పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఇటు తమ అభిమాన నేతను చూసేందుకు భారీగా కార్యకర్తలు అభిమానులు తరలి వచ్చారు. వైఎస్ జగన్ రాకతో గుంటూరు సబ్ జైల్ ప్రాంతం జన సంద్రోహంగా మారింది. నందిగం సురేష్ ను పరామర్శించిన అనంతరం క్రోనూరులో ఇటీవల టీడీపీ నేతల దాడిలో గాయపడిన వైఎస్ఆర్సీపీ నేత సాంబిరెడ్డిని అధినేత వైఎస్ జగన్ పరామర్శించారు. సాంబిరెడ్డి ఇంటికి వెళ్లారు వైఎస్ జగన్. ఆయనకు ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. టీడీపీ నేతల దాడులను సహించేది లేదని వైఎస్ జగన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విజయవాడలో వరద సహాయక కార్యక్రమాల్లో ప్రభుత్వ వైఫల్యం నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికే మాజీ ఎంపీ నందిగామ్ సురేష్ ను అరెస్టు చేశారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి తప్పుడు సాంప్రదాయానికి చంద్రబాబు నాంది పలికారని, ఇంతటితో ఆగకపోతే భవిష్యత్తులో టీడీపీ నేతలకు ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. తారీఖున రాత్రి పూట హైదరాబాద్ కు వెళ్లి సురేష్ ను ఒక దళితుడిని, ఒక ఎక్స్ ఎంపీని అరెస్ట్ చేశారు. నేను అడుగుతా ఉన్న, రాష్ట్రం అంతా కూడా వర్షాలతో అతలాకుతలం అవుతా ఉన్న పరిస్థితులు, విజయవాడలో చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి వల్ల దాదాపుగా 60 మంది పైచీలకు మనుషులు చనిపోయిన పరిస్థితుల మధ్య పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అన్ని రకాలుగా ఫెయిల్ అయి టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఒక దళిత ఎంపీని 4వ తారీఖు రాత్రిని అరెస్ట్ చేస్తారు. ఈరోజు సురేష్ కానీ, లేకపోతే వీళ్ళు అరెస్ట్ చేసిన డిప్యూటీ మేయర్ హస్బెండ్ కానీ, వీళ్ళల్లో ఏ ఒక్కరైనా కూడా ఆ రోజు కనీసం లొకేషన్లో ఉన్నారా, సెల్ఫోన్లు ఎక్కడున్నాయో ట్యాక్ చేస్తే తెలియదా, తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సీసీ కెమెరాలు ఉండవా, ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ చూస్తే తెలియదా. మరి అలాంటప్పుడు వీళ్ళు ఎవరూ లేనప్పుడు 4 ఏళ్ళ తర్వాత మీరు ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు మళ్ళీ దాన్ని తవ్వి దాంట్లో ఫాల్స్ విట్నెస్ అన్ని జోడు చేసి దాంట్లో ఉన్న వాళ్ళందరినీ భయపడిచి ప్రలోభాలు పెట్టి వాళ్ళతో లేనిపోని పేర్లన్నీ రాయిచ్చేసి మీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు అరెస్టులు చేయడం మొదలు పెడతా ఉన్నావు. పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోతా ఉన్నారు అని అంటే, అటువంటి పాత కేసులలో కావాలని వీళ్ళే తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేస్తా ఉన్నారు, విట్నెస్లను వీళ్ళే బెదిరించి వీళ్ళే ప్రలోభ పెట్టి వీళ్ళే తప్పుడు పేర్లు ఇరికిచ్చి వీళ్ళే కేసుల్లోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నది ఒకటి, ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. ఇదే గన కొనసాగితే నేను చెప్తా ఉన్నా, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తా ఉన్నారు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. రేపొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది. ఇదే జైల్లోనే మీరంతా కూడా ఉంటారు. గమనించుకోండి అని చెప్తా ఉన్నా, ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు, ఒక తప్పుడు పద్ధతికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. మార్పు తెచ్చుకోకపోతే మాత్రం రెడ్ బుక్లు మీరు ఒక్కరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. రెడ్ బుక్ పెట్టుకోవడం అనేది చాలా సులభమైన పని. నేనా మనం మీ విలేకరి కృష్ణకి చెప్పి, కృష్ణ నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయంటే కృష్ణ కూడా మెయింటైన్ చేస్తాడు ఒక రెడ్ బుక్. నీ పేరేం పేరన్నా? రవికి చెప్పి, రవి నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయ రవి అని అంటే రవి కూడా మెయింటైన్ చేస్తాడు. అదే కదా, ఘనకార్యం కాదు, గొప్ప పని కాదు. ఆ తర్వాత రెడ్ బుక్ లో పెట్టిన పేర్లన్నీ తీసుకొని వాళ్ళని ఇరికించడము, వాళ్ళ ఇళ్ళను ధ్వంసం చేయడము, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడము, వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడము, ఇదే ఒక పరిపాలన కింద రాజ్యాధికారం చేయడం మొదలు పెడితే మాత్రం రాజ్యాధికారం ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందో అలా ఉంటుంది. కృష్ణానదికి పోవాల్సిన గూడమేరును కూడా
తన ఇంటిని రక్షించుకునేందుకు ఉడమేరులో కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రజలకు నోటీస్ ఇవ్వకుండా, ప్రజలకు సమాచారం ఇవ్వకుండా బూడమేరులో గేట్లను కూడా ఎత్తేసి విజయవాడలోకి నేను పూర్తిగా పంపించడం జరిగింది. చంద్రబాబు నాయుడు చేసిన ఈ దుశ్చర్యకు, చంద్రబాబు నాయుడు చేసిన ఈ తప్పుడు పనికి ఏకంగా 60 మంది పై చెరుకు చనిపోయినారు. ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉండొచ్చు, రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. ఈ 60 మంది, ఇంతకుముందు ఎప్పుడైనా తుఫాను వచ్చినప్పుడు 60 మంది చనిపోయిన ఘటన ఎప్పుడైనా మనం చూసామా? 60 మంది ఏకంగా పైన మనుషులు చనిపోతే చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదం కాదా? చంద్రబాబు నాయుడు గారి మీద నెగ్లిజెన్స్ కేసు అనేది ఎందుకు నమోదు చేయకూడదు అని అడుగుతా ఉన్నా. ఈ బోట్లకన్నిటికీ కూడా ఎవరి హయాంలో పర్మిషన్ వచ్చింది అని అడుగుతా ఉన్నా. ఈ బోట్లన్నీ కూడా ఎవరి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3-4 నెలల కిందట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది వస్తే ఆ విజయోత్సవాలు చేసిన ర్యాలీలో ఈ బోట్లు వీళ్ళు లేరా అని అడుగుతా ఉన్నా. ఈ బోట్లలో ఉన్న వ్యక్తులు, ఈ బోట్లు గత 4 నెలలుగా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఇసుక దోపిడీలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ బోట్ల ఓనర్లు వీళ్ళందరూ కూడా భాగస్వాములు అయినారు. భాగస్వాములు కావడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు ఈ బోట్లతో విజయోత్సవాలు చేసుకున్నారు. ఇదే బోట్ల ఓనర్లు, ఇదే బోట్లకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉషాది అనే మనిషి ఎవరు? చంద్రబాబు నాయుడు గారితోనూ, లోకేష్తోనూ, ఇద్దరితోనూ కలిసి దిగిన ఫోటోలు కనిపిస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. రామ్మోహన్ అనే మనిషి ఎవరు? ఆయన టీడీపీ ఎన్ఆర్ఐ నేత జయరాం అనే వ్యక్తి సోదరుడి కుమారుడు కాదా అని అడుగుతా ఉన్నా. ప్రకాశం బ్యారేజ్లో కొట్టుకొచ్చిన బోట్లు వైఎస్ఆర్సీపీవేనని, మాజీ ఎంపీ నందిగం సురేష్ అక్రమ ఇసుక రవాణా కోసం వినియోగించారన్న హోంశాఖ మంత్రి అనిత వ్యాఖ్యలకు ఆయన భార్య బేబీలత కౌంటర్ ఇచ్చారు. ఆ బోట్లలో ఒక్కటైనా తన పేరు మీద ఉంటే నిరూపించాలని సవాల్ చేశారు. తన సవాల్కు స్వీకరించేందుకు సిద్ధమేనా అన్నారు నందిగం సురేష్ భార్య బేబీలత. బోట్లకు కూడా వైఎస్ఆర్సీపీ కలర్స్ ఉన్నాయి. అసలు సాధారణంగా వైఎస్ఆర్సీపీ కలర్స్ ఎందుకున్నాయని దాని కోణంలో మేము ఆలోచించుకుంటే, వాళ్ళు నందిగామ సురేష్ ఎవడైతే ఎంపీ ఉన్నాడో ఆ నందిగామ సురేష్ తాలూకా ఇసుక లూటీకి వాటికి ఏంటంటే వైఎస్ఆర్సీపీ రంగులు ఉంటే ఇంకా వాడిని ఎవడ ముట్టుకోక్కర్లే, అంటే ఒక ఏదో పేటెంట్ రైట్ ఇచ్చేసినట్టే. కాబట్టి దానికి వైఎస్ఆర్సీపీ రంగులు వేసుకొని అందులో ఇసుక బిజినెస్ అనేది చేశారు. ఆ బోట్లు తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ అది విధ్వంసం సృష్టించడానికి అవే బోట్లను తీసుకొని వచ్చారు. హోమ్ మినిస్టర్ గారికి నేనైతే ఒకటే చెప్తున్నా, ఆవిడ స్థాయి నాకు కాకపోవచ్చు, ఒకవేళ అనుకున్న హోదాలు నాకు లేకపోవచ్చు, మళ్ళీ చెప్తున్నా, ఎక్కడికైనా తన బిడ్డలను తీసుకొని తను ఆరోపించే ఆరోపణలు నిజమని ప్రమాణం చేయమను. నా ఇద్దరు బిడ్డలని నాతో పాటే తెచ్చుకున్నాను, ప్రమాణానికి వస్తుందేమో హోమ్ మినిస్టర్ గారిని మీడియా సాక్షిగా అడుగుతున్నాను. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. టీడీపీ నాయకుల ప్రోద్బలంతో వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడికి పాల్పడ్డారు. బ్రాహ్మణపల్లిలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నాయకులు షేక్ మాబూ, వెన్న రాజశేఖర్ రెడ్డిని గురజాల పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి హింసించారు. విషయం తెలుసుకున్న బంధువులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గురజాల పోలీస్ స్టేషన్ను చుట్టుముట్టారు. ఏం తప్పు చేశారని వైఎస్ఆర్సీపీ నాయకులను కొడుతున్నారంటూ ప్రశ్నించారు. అకారణంగా అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఉద్రిక్తత తలెత్తింది. వైఎస్ఆర్సీపీ నేత శివశంకర్ రెడ్డి, ఆయన కుటుంబీకులపై దాడి చేసిన టీడీపీ గూండాలపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి వక్షశ్రీ చరణ్, హిందూపురం సమన్వయకర్త దీపిక నిరసన చేపట్టారు. న్యాయం చేయాలంటూ హిందూపురం అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి ధర్నా చేశారు. అంతకుముందు హిందూపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలకుంట ఘటనలో 8 మందికి గాయాలయ్యాయని తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉషా శ్రీచరణ్, దీపిక డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వివాదం నెలకొంది. అంబులెన్స్కి ఫోన్ చేస్తే 1 అవర్ అంబులెన్స్ కూడా రాలేదు. తర్వాత కనుక్కుంటే ఎందుకు రాలేదంటే టీడీపీ కార్యకర్తలందరూ కూడా ఆ అంబులెన్స్ని ఆపినారంట. మీరు ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు హిందూపూర్లో ఈ జరిగింది ఏది అంటే, ఈ శివశంకర్ రెడ్డి చాలా యాక్టివ్గా ఉంటాడు, ఆయన పైన దాడి జరిగి ఆయన భయభ్రాంతులకు గురి చేసి ఆయన ఊరికే అయిపోతే ఇక్కడ పార్టీ అనేది ఉండదు అని ఒక నీచమైన ఆలోచనతో ఈరోజు టీడీపీ కార్యకర్తలు ఈ ఒక చర్యలకు పాల్పడినారు. విజయవాడలో ఎటు చూసినా కన్నీటి గాధే కనబడుతోంది.
ముంపుకు గురైతే ప్రభుత్వ సాయానికి నోచుకోలేదని శాంతినగర్ కాలనీలో మహిళలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. వరదల్లో చిక్కుకుని 10 రోజులుగా ఆకలితో అలమటిస్తుంటే ఏ ఒక్క ప్రభుత్వ అధికారి తమ వైపుకు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్లు అడిగేందుకు మాత్రం మందలు మందలుగా వస్తారు, కానీ కష్టం వస్తే ఏ టీడీపీ నాయకుడు రాలేదని మండిపడుతున్నారు. మొన్నటి వరకు వరదలతో విలవిలలాడిన విజయవాడ ప్రజలు ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యంపై ఆందోళనకు దిగారు. వరదల సమయంలో సహాయం చేయలేదని, ఇప్పుడు వ్యర్థాలను కూడా తొలగించడం లేదని బాంబే కాలనీ డి బ్లాక్ వాసులు నిరసన తెలిపారు. కాలనీలో వ్యర్థాలను తొలగించి ఫైర్ ఇంజిన్ల సాయంతో శుభ్రం చేయాలని డిమాండ్ చేశారు. నిరసనకారులకు సిపిఎం, ప్రజాసంఘాల నేతలు అండగా నిలిచారు. దీంతో దిగొచ్చిన అధికారులు తక్షణమే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఆహారం అందించాం, అక్కడే భోజనం చేయటం, వంట చేయటం, భోజనం అందించడం. ప్రభుత్వం అయితే ఆహార పంపిణీ ఆపింది, సిపిఎం ఆహార పంపిణీ ఆపలేదు. బాధితులే కాదు, బాధితులను ఆదుకోవటానికి విధుల్లో ఉన్న పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అన్ని విభాగాల సిబ్బందికి వారికి ఆహారం అందక ఈ కేంద్రాలను భోజనం చేస్తారు. వాళ్ళందరికీ భోజనం పెడతా ఉన్నాం. అధిక వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు ఏపీకి కేంద్ర బృందం వచ్చింది. ఇప్పటికే అధికారులు వరద నష్టంపై ప్రాథమిక నివేదికను రూపొందించారు. వరద పరిస్థితి, జరిగిన నష్టానికి సంబంధించి తాడేపల్లిలో విపత్తు నిర్వహణ సంస్థ ఆఫీసులో వివిధ శాఖల అధికారులతో కేంద్ర బృందం భేటీ అయ్యింది. ఇటు క్షేత్రస్థాయిలోనూ కేంద్ర బృందం పర్యటించింది, వరద నష్టం జరిగిన ప్రాంతాలను పరిశీలించింది. పిఠాపురం రూరల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు వైఎస్ఆర్సీపీ నాయకురాలు వంగా గీత. వరద నీటిలోనే ట్రాక్టర్పై ఊరూరా తిరిగారు. నరసింగపురం నుండి జమ్ములపల్లి వరకు ట్రాక్టర్పై ప్రయాణించి వరద బాధితులను పరామర్శించారు. గోకువాడ, జమ్ములపల్లిలో వరద బాధితులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఏలేరు వరద పిఠాపురాన్ని ముంచెత్తిందన్నారు వంగా గీత. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవటం వల్లే ఏలేరు వరద ఉగ్ర రూపం దాల్చిందని ఆరోపించారు. విలీన మండలాల్లో వరద పోటెత్తుతోంది. గోదావరి, శబరి నదులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో 4 మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటిలోనే మగ్గుతున్నా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు ఏమాత్రం స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రతి ఏటా వరద రావడం, నివాస ప్రాంతాలు నీట మునిగి రోడ్డును పట్టడం సాధారణంగా మారిపోయిందని అంటున్నారు. గోదావరి వరద ముంపునకు గురికాకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని చింతూరు వాసులు కోరుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వరద ఉధృతి 51 అడుగులకు చేరుకుంది. దుమ్ముగూడెం మండలం తూరుబాక దగ్గర ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరింది. దీంతో భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చెర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలంలో 2వ ప్రమాద హెచ్చరికను అధికారులు కొనసాగిస్తున్నారు. భద్రాచలం మీదుగా ఛత్తీస్గఢ్, ఒడిషా, ఏపీకి వెళ్లే మార్గాల్లోనూ రాకపోకలకు అంతరాయం కలిగింది. భద్రాచలంలో గోదావరి నీటి మట్టం 53 అడుగులు దాటితే 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. భారీ వర్షాలు, వరదల వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఏర్పాటైన కేంద్ర బృందం తెలంగాణలో పర్యటిస్తోంది. హైదరాబాద్ సచివాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను కేంద్ర బృందం సభ్యులు తిలకించారు. వరదల నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఫోటోల ద్వారా కేంద్ర బృందానికి వివరించారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర బృందం పాల్గొంది. వివిధ శాఖలకు కలిగిన నష్టాన్ని అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వరద బాధితులకు ఇచ్చిన 1 కోటి రూపాయల విరాళం చెక్కును రేవంత్ రెడ్డికి అందజేశారాయన. తెలుగు రాష్ట్రాలను వణికించిన వరదలపై ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యలపై మాట్లాడుకున్నారు ఇరువురు. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చెరువులను చెరబట్టిన వారికి చెరసాల తప్పదని హెచ్చరించారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమణలు కూల్చటమే తమ బాధ్యత అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆక్రమణల కూల్చివేతల విషయంలో వెనక్కు తగ్గేది లేదని తెలంగాణ పోలీస్ అకాడమీ పాసింగ్ అవుట్ పరేడ్లో సీఎం రేవంత్ స్పష్టం చేశారు. హైడ్రాను ప్రారంభించడం,
హైడ్రా స్పెషల్ టాస్క్ ఈ చెరువులను ఆక్రమించిన వాళ్లను చెరబట్టాలని, చెరబట్టిన వాళ్ళ నుంచి విడిపించాలని, అలాంటి వాళ్ళని అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం. అయ్యా, ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి, గౌరవంగా పక్కకు తప్పుకోండి, నీటిపారుదల శాఖకు అప్పగించండి, మీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి, లేకపోతే ఉన్న ఫలంగా నేల మట్టం కూలుతాయి, కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఇటు హైడ్రా చర్యలను సమర్థిస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు బీజేపీ నేతలు. 6 గ్యారంటీలను డైవర్ట్ చేసేందుకే హైడ్రా పేరుతో హైడ్రామా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. కూల్చుడు సరే, అనుమతులు ఇచ్చిన వారి సంగతి ఏంటని ప్రశ్నించారు. కానీ పర్మిషన్ ఇచ్చిన యాక్షన్ తీసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసిన మీద యాక్షన్ తీసుకోవాలి, ఇంటికి నల్లా పెట్టిన మీద యాక్షన్ తీసుకోవాలి, ఇంటికి కరెంట్ కనెక్షన్ ఇచ్చిన మీద యాక్షన్ తీసుకోవాలి. పెద్ద పెద్ద బిల్డింగ్ ఒక్కటి ఊరొకటి సినిమాలు పెట్టారు, ఇప్పుడు అంతా ఎవరిని పడుతున్నారు, పేదల మీద పడుతున్నారు. దానికి వ్యతిరేకం పక్క మనం, దానికి పక్క వ్యతిరేకం మనం. జిహెచ్ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపారు హైడ్రా అధికారులు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసి 100 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై నేడు ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు. గ్రేటర్ హైదరాబాద్లో 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని నివేదికలో వెల్లడించారు. దీని ద్వారా 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు హైడ్రా అధికారులు. రుణమాఫీ కాలేదని రైతులు కాంగ్రెస్ నాయకులను రూములో వేసి బంధిస్తున్నారని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి తొందరపాటు వల్ల లోకల్ నాయకులు గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో 50% మించి రుణమాఫీ కాలేదని వెల్లడించారు. వెంటనే రైతు బంధు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఆయన. కాంగ్రెస్ పార్టీ నాయకులను రూమ్లలో స్థానాలు ఇస్తున్నారు ప్రజలు. నీ మాటల వల్ల లోకల్ కాంగ్రెస్ నాయకులు ఇబ్బంది పడుతున్నారు. నువ్వు 15 ఆగస్టులోగా రుణమాఫీ పూర్తి చేసి తీరుతా అని చెప్పి 15 ఆగస్టులో రుణమాఫీ కాకపోయాయి. ఏమైంది? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఊళ్ళలో పోతే నిలదీస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలు నిలదీస్తా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన ఆయన కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో రేపు భేటీ కానున్నారు. టీపీసీసీ కూర్పు, కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ అధిష్టానంతో చర్చించనున్నారు. సీఎం వెంట కొత్తగా పీసీసీగా ఎన్నికైన మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఇతర కీలక అంశాలపై ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు వివరించనున్నారు సీఎం. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో హైకోర్టు డైరెక్షన్పై అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి వెళ్లారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అసెంబ్లీ సెక్రటరీకి వినతి పత్రాన్ని అందజేశారు ఎమ్మెల్యేలు వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి. హైకోర్టు తీర్పుపై స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. వేటు పడుతుందని తెలిసి ఫిరాయింపు ఎమ్మెల్యే వణికిపోతున్నారని కౌశిక్ రెడ్డి విమర్శించారు. దానం నాగేందర్పై కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ భిక్షగాళ్ల పార్టీ కాదని, దానం నాగేందరే భిక్షగాడని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు చీరలు గాజులు అంటూ పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడితే కాంగ్రెస్ నుంచి కూడా స్ట్రాంగ్ కౌంటర్లు పడ్డాయి. మహిళలను కించపరిచేలా మాట్లాడితే ఇదే జరుగుతుందంటూ మహిళా కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. నేను ఇలా ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ 10 మంది మారిన ఎమ్మెల్యేలకి. మంచిగా తెచ్చిన ఓ చీర, ఇంకా గాజులు తెచ్చిన. ఇలా ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా, దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇంకా మారిన 10 ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లో. ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్ ఉందా? అసలు మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టి
ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టి ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా, ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆడవాళ్లను కించపరిచే విధంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు చూపించినావు కదా, మేము కూడా నీకు ఒకటి చూపించాలనుకుంటున్నాము. చెప్పు ఇంకొకసారి, ఇంకొకసారి ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడితే ఇదే చెప్పుతోని చెప్పులు దెబ్బలు తినాల్సి వస్తుంది. అందుకే మిస్టర్ కౌశిక్ రెడ్డి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఆడవాళ్ళను కించపరిచే విధంగా టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పదే పదే మాట్లాడుతున్నారు కాబట్టి ఇవాళ మేము ఈ సిచ్యువేషన్కి వస్తా ఉన్నాం. సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలన దినోత్సవంగా సెప్టెంబర్ 17 నిర్వహించనున్నట్లుగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి జెండా ఎగురవేయనున్నారు. అన్ని జిల్లాల్లో మంత్రులు, సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్లు జెండా ఎగురవేస్తారు. గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్పై దాడి ఘటన కలకలం రేపుతోంది. మహిళా వైద్యురాలపై రోగి బంధువులు దాడి చేశారు. ఎమర్జెన్సీ విభాగంలో ట్రీట్మెంట్ చేస్తున్న సమయంలో జూనియర్ డాక్టర్పై ప్రకాష్ అనే వ్యక్తి దాడి చేశాడు. దాడిపై జూడాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీలో ఓ ఇంట్లో నిర్వహించిన బర్త్డే పార్టీలో గంజాయి, మాదక ద్రవ్యాలు సేవిస్తున్నట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. బర్త్డే పార్టీలో పాల్గొన్న 12 యువకులు, 6 యువతులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 40 గంజాయిని సీజ్ చేశారు. పార్టీలో పాల్గొన్న వారికి డ్రగ్స్ పరీక్ష నిర్వహించగా 3 పాజిటివ్గా తేలింది. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. సెంట్రల్ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆదాయంతో నిమిత్తం లేకుండా 70 పైబడిన వారికి కూడా ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా 6 మంది సీనియర్ సిటిజన్లు లబ్ధి పొందనున్నారు. పిఎం గ్రామ్ సడక్ యోజన పథకం 4, పిఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ పథకాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ కొనసాగిస్తూ పిఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ కోసం 10,900 కేటాయించింది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం దేశవ్యాప్తంగా 88,500 ప్రదేశాల్లో ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని సెంట్రల్ కేబినెట్ నిర్ణయించింది. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులకు అండగా నిలబడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. విదేశీ గడ్డపై భారత్ వ్యతిరేక ప్రకటనలు చేయడంతో పాటు దేశ భద్రతను ముప్పులో పడేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాంతీయవాదం, మతం, భాషాపరంగా చీలికలు తెచ్చే కాంగ్రెస్ రాజకీయాలను రాహుల్ ప్రకటన బయటపెట్టిందన్నారు అమిత్ షా. బీజేపీ ఉన్నంతకాలం రిజర్వేషన్లను ఎవ్వరూ రద్దు చేయలేరన్న కేంద్ర హోంమంత్రి దేశ భద్రతతో ఆటలాడలేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో ముడా స్కామ్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. హైకోర్టులో ఊరట దక్కకపోతే ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా దీనిపై స్పందించారు సీఎం సిద్ధు. ప్రస్తుతానికి సీఎం సీటు ఖాళీగా లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం పీఠం ఖాళీగా లేనప్పుడు ఇంకెవరు కొత్తగా ముఖ్యమంత్రి అవుతారని ప్రశ్నించారు ఆయన. ఒకవేళ రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరగాల్సి వస్తే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా మొత్తం 8 కాంగ్రెస్ సీనియర్లు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నట్లుగా సమాచారం. డీకేఎస్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా నుంచి పోటీ చేస్తున్న రెజ్లర్ వినేష్ పొగాట్ నామినేషన్ దాఖలు చేశారు. ర్యాలీగా తరలివల్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా సహా పలువురు సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వినేష్ నామినేషన్ ర్యాలీలో బుల్డోజర్లు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. బుల్డోజర్లపై నుంచి వినేష్పై పూల వర్షం కురిపించారు కాంగ్రెస్ కార్యకర్తలు. తన బైక్ రిపేర్ చేయటం లేదనే కోపంతో ఏకంగా షోరూంకే నిప్పు పెట్టాడు వ్యక్తి. కర్ణాటకలో కలబురిలో జరిగింది ఘటన. ఓలా ఎలక్ట్రిక్ షోరూంకు నిప్పు పెట్టాడు 26 నదీం. ఘటనలో 6 ఓలా స్కూటర్లు కాలి బూడిదయ్యాయి. 20 క్రితం ఓలా ఎలక్ట్రిక్ బైక్ కొన్నాడు నదీం. కొన్ని రోజులకే సమస్యలు తలెత్తడంతో షోరూంను సంప్రదించాడు. అక్కడి స్టాఫ్ సరిగ్గా స్పందించకపోవడం నదీంకు కోపం తెప్పించింది. అంతే, పెట్రోల్ పోసి నిప్పంటించేశాడు. బిజినెస్ అప్డేట్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో దేశీయ సూచీలు నష్టాల బాటలో పయనించాయి. సెన్సెక్స్ ఉదయం 81,000
928 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లో కొనసాగింది. చివరకు 398 పాయింట్ల నష్టంతో 81,523 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 122 పాయింట్ల నష్టంతో 24,918 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, ఓఎన్జీసీ, విప్రో, ఎస్బీఐ, ఎన్టీపీసీ, అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్స్ నష్టపోయాయి. బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. 3 రోజులుగా స్తబ్దుగా ఉన్న పసిడి ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. దీంతో కొనుగోలుదారుల ఉత్సాహం నీరుగారింది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,150 చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,250 చేరింది. కిలో వెండి ధర 500 రూపాయలు పెరిగి 91,500 చేరుకుంది.